వెల్కమ్ బ్యాక్ టు లితికా ఫ్యామ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ ఫ్లూయిడ్ అక్రిలిక్ పెయింట్స్. లెట్స్ స్టార్ట్. వీ హ్యావ్ ద క్యాన్వాస్, బిగ్ క్యాన్వాస్ అండ్ ద అక్రిలిక్ మెటాలిక్ అక్రిలిక్ పెయింట్స్ అండ్ వన్ మోర్ స్మాల్ క్యాన్వాస్ అండ్ యా అప్రాన్ అండ్ గ్లవ్స్. లెట్స్ స్టార్ట్. అండ్ ఐఎమ్ టేకింగ్ సెపరేట్, నేను సెపరేట్గా తీసుకుంటున్నాను గ్లాసెస్. 5 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు అప్రాన్. I'm so excited to do this. Okay, good. I am ready with my setup. 4 cups and the canvas. Metallic black. ఎందుకంటే మనకి ఏదన్నా ఎగ్జామ్ కానీ ఏదైనా కాంపిటీషన్ కానీ గెలిస్తే దాంట్లో 3 మెడల్స్ ఉంటాయి, అది గోల్డ్, బ్రాంజ్ అండ్ సిల్వర్. సో అందుకే నేను దాంతో ట్రై చేయబోతున్నాను. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. టేక్ వన్ గ్లాస్. గ్లాసెస్ తీసేసాను ఎందుకంటే పోయరాదని తీసేసాను. ఇప్పుడు నేను సిల్వర్ మనం స్లాంటింగ్ పొజిషన్లో పోసుకోవాలి. నెక్స్ట్ బ్రాంజ్. నెక్స్ట్ ఇంకొంచెం గోల్డ్. మళ్ళీ ఇప్పుడు సిల్వర్, అలా రొటేషన్. ఇప్పుడు ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు నేను మధ్యలో వేయాలి, సర్కిల్ మోషన్లో ఇలా తిప్పుతూ వేయాలి. ఇలా 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 ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకా టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే ఎలా వస్తుంది అని. ఇలా అనుకోవాలని సెట్. అచ్చు
ఇంకో డైరెక్షన్, ఇంకో డైరెక్షన్ తీసుకో. ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. వచ్చిందంటే నేను తక్కువ వేసాను కలర్, సో అందుకే కొంచెం లేట్ అయింది. ఇది ఒక గేమ్ లాంటి, ఇక్కడికి ఎప్పుడు వస్తుంది అన్నట్టు గేమ్ ఉంటుంది కదా, ఒక బాల్ లాస్ట్ వరకు అలా ఉంది. సూపర్ టైం పాస్, ఫన్నీగా ఉంది అనేటట్టు. ఇప్పుడు నేను చిన్న క్యాన్వాస్తో ట్రై చేస్తున్నాను. కలర్స్ తీసుకున్నాను చిన్నదానికి చెప్తాను. ఇది మనకి మినిమం 24 అవర్స్ పడుతుంది డ్రై అవ్వడానికి, ఎందుకంటే ఫ్యూల్ కదా, అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ లాంటి లిక్విడ్ లిక్విడ్ లాంటి టెక్స్చర్ కదా, సో 24 అవర్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు చిన్నదానితో ట్రై చేద్దాం. ఈజీ వేలో ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాను, ఓన్లీ మంచిదో ఎలా వస్తుంది నాకు తెలీదు. ఫస్ట్ సిల్వర్ స్టార్ట్ చేస్తాను. బ్లాక్ అండ్ రోజ్ గుల్ చాలా బాగుంది, ఇలా లిక్విడ్ లా వస్తే బాగుంటుంది. కానీ ఇవన్నీ ఏమంటారు లిక్విడ్ క్రీమ్ క్రీమ్ లా వచ్చింది. ఇప్పుడు మనం ఏమైతుందో నాకు కూడా అర్థం కావట్లేదు, గెలాక్సీ అవుతుందేమో. మీకు ఒక తెలుసా, హార్ట్ ఇక్కడ ఉంది, ఎక్కడో కనిపెట్టండి ఇక్కడ.
నచ్చింది ఇందులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాష్ చేసుకునేటప్పుడు ఈజీగా సోప్తో కడుక్కుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిత్కా ఫ్యామ్. బాయ్. ఇది మా ఫ్రెండ్ షియాకి ఇస్తున్నా. తను నా బర్త్డేకి ఇది ఇచ్చింది, అంటే ఈ కిట్. సో నేను తనకి ఇంత మంచి కిట్ ఇచ్చినందుకు తనకి కూడా ఇస్తున్నాను. ఇది డ్రాయింగ్ చేసి తన గ్లౌజెస్ వేసుకోవాలి, ఈజీగా పోతుంది కాబట్టి నేను వేసుకోవాలి. చాలా బాగా నచ్చింది.